హాయ్ హలో వెల్కమ్ దిస్ ఇస్ వరుస హిట్లతో దూసుకుపోతున్న సుహాస్ ఈ రోజు ప్రసన్న వదనం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మరి సుహాస్ విజయ పరంపర కంటిన్యూ అయిందో లేదో చూద్దాం తన తల్లిదండ్రులతో కలిసి కారులో వెళ్తున్న సూర్య కార్కి యాక్సిడెంట్ అవుతుంది ఆ ప్రమాదంలో తల్లిదండ్రులు ఇద్దరు చనిపోతారు సూర్య మాత్రం ఫేస్ బ్లైండ్నెస్ అనే ఒక అరుదైన వ్యాధి బారిన పడతాడు అంటే ఒక మనిషి ముఖం సూర్యకి రకరకాలుగా కనబడుతుంది సింపుల్ గా చెప్పాలంటే మనిషి ముఖం అతనికి గుర్తుండదు రేడియో మిర్చిలో జాకీగా పనిచేస్తూ ఉంటాడు సాటి వారి పట్ల జాలి దయ కలిగిన సూర్య మెంటాలిటీ నచ్చి ఆద్య అనే అమ్మాయి తనని ప్రేమిస్తుంది సూర్య కూడా ఆమెని ప్రేమిస్తాడు ఈ క్రమంలో అమృత అనే అమ్మాయి హత్య జరుగుతుంది కాకపోతే ప్రపంచం మొత్తం యాక్సిడెంట్ అని నమ్ముతుంది దాంతో పోలీసులు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వైదేహి ఆధ్వర్యంలో కేసు క్లోజ్ చేయాలని చూస్తుంటారు కానీ అమృతాది హత్య అని సూర్య కంప్లైంట్ ఇస్తాడు కానీ పోలీసులే సూర్య మీద మూడు హత్యలు చేసినట్లు కేసు ఫైల్ చేస్తారు వాళ్ళలా ఎందుకు చేశారు అమృత కేసు విషయంలో తనకున్న ఫేస్ బ్లైండ్నెస్ అనే వ్యాధిని దాటుకొని అసలు నేరస్తుల్ని సూర్య ఎలా పట్టుకున్నాడు అసలు అమృత ఎవరు తన లవ్ ఏమైంది అనేదే ఈ సినిమా కథ ముందుగా ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్తో కూడుకున్న కథని ఎంచుకున్నందుకు దర్శకుడికి కంగ్రాట్స్ చెప్పాలి మూవీ చూస్తున్నంతసేపు ఎక్కడా కొట్టదు కాకపోతే ఫేస్ బ్లైండ్నెస్ ఉన్న వ్యక్తి తన లోపాన్ని నయం చేసుకోవడానికి ఏవైనా ప్రయత్నాలు చేస్తే బాగుండేది ఈ యాంగిల్ని ఫస్ట్ లో ఎంటర్టైన్మెంట్ కోణంలో చూపించాల్సింది క్లైమాక్స్లో ఇచ్చిన ట్విస్టుల్ లాంటివి మధ్య మధ్యలో వచ్చి ఉంటే బాగుండేది హీరో హీరోయిన్ల మధ్య కామెడీ ట్రాక్ ని నడిపే అవకాశం ఉన్నా ఎందుకనో ఆ దిశగా వెళ్లలేదు కాకపోతే కాకపోతే హీరో హీరోయిన్ల పరిచయం సీన్స్ చాలా బాగున్నాయి ఇంటర్వెల్ సీన్ కూడా చాలా బాగుంది ఇక సెకండ్ హాఫ్లో వచ్చిన చాలా ట్విస్ట్లు సినిమాకి చాలా హెల్ప్ అయ్యాయి ముఖ్యంగా రాషి సింగ్ సూర్య పాయల్ రాధాకృష్ణ నితిన్ ప్రసన్నల మధ్య వచ్చిన సీన్స్ ప్రేక్షకులకి త్రిల్ని కలిగించాయి కాకపోతే ప్రేక్షకుడికి సినిమా చూస్తున్నంతసేపు కూడా మైండ్ లో ఒక ఆలోచన వస్తూ ఉంటుంది అబ్బా సినిమా బడ్జెట్ ఇంకొంచెం ఎక్కువ ఉంటే సినిమా రేంజ్ వేరేలా ఉండేది అని అది నూటికి నూరు రూపాయలు నిజం కూడా సుహాస్ మరోసారి తన సహజమైన నటనతో అదరగొట్టాడు ఫేస్ బ్లైండ్నెస్ ప్రాబ్లం వల్ల మనుషుల్ని గుర్తు పెట్టుకోలేని పరిస్థితిలో బాధపడే సన్నివేశాల్లో సూపర్ గా నటించాడు తన కెరీర్ లో మొదటిసారి యాక్షన్ సీక్వెన్స్ లో చాలా బాగా చేశాడు ఇక హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ తన పాత్ర పరిధి మేరకు చాలా చక్కగా చేసింది అసలు ఆ పాత్ర తన కోసమే పుట్టిందేమో అనేలా చేసింది క్లోజ్ షార్ట్స్లో కూడా మంచి ఎక్స్ప్రెషన్స్ని పలికించింది ఇక ఏసీపీ క్యారెక్టర్లో రాశి సింగ్ నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించింది వరలక్ష్మి శరత్ కుమార్కి వచ్చే అవకాశాలన్నీ రాశి సింగ్ దక్కించుకునే అవకాశం ఉంది ఎస్ఐ క్యారెక్టర్ చేసిన నితిన్ ప్రసన్న కూడా సూపర్గా చేశాడు ఫ్యూచర్లో అతనికి మరిన్ని అవకాశాలు రావచ్చు వైవ హర్ష నందు సత్యలు కూడా తమ పాత్రల పరిధి చక్కగా నటించారు ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది ఇక మ్యూజిక్ ని అందించిన విజయ్ బుల్గానిన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి తన అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సినిమాని నిలబెట్టాడు సాంగ్స్ కూడా బాగున్నాయి నిర్మాణ విలువలు సో సోగా ఉన్నాయి ఫైనల్గా చెప్పాలంటే ఎంత చెట్టుకి అంతే గాలి అనే సామెత ప్రసన్న వదనంతో మరోసారి రుజువైంది సినిమా అయితే నాట్ బ్యాడ్ వెరైటీ కాన్సెప్ట్తో కూడిన థ్రిల్లర్ మూవీ కాబట్టి టైటిల్ కూడా డిఫరెంట్గా పెట్టాల్సింది ప్రసన్న వదనం అంటే ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నువ్వు ముఖంతో ఉండడం